శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా విదేశాలకు వెళ్ళి ధనం బాగా సంపాదించాలన్నా విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్స్ రావాలన్నా విదేశాల్లో సక్సెస్ సాధించాలన్నా ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించాలంటే బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా ఇరవై ఒక్క రోజుల పాటు గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తూ ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి రోజుకి ఇరవై ఒక్కసార్లు చెప్పని ఈ మంత్రం చదువుతూ ఇరవై ఒక్క రోజుల పాటు గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే తొందరలోనే విదేశాలకు వెళ్ళి అక్కడ సక్సెస్ సాధిస్తారు అలాగే తొందరలో విదేశాలకు వెళ్ళాలంటే ఆదివారం పూట ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి ఆ ప్రత్యేకమైన దీపం పెడితే విదేశాలకు వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించి అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ తెచ్చుకొని అక్కడ డబ్బు బాగా సంపాదించడానికి కూడా ఆ దీపం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఆ దీపం దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పూట వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మినప పిండి తీసుకొని ఆ మినప పిండిని తడిపి ఒక ప్రమిదలాగా చేసి ఆ పిండి ప్రమిదను మామూలు ప్రమిదలో ఉంచి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి ముందు మినప్పిండి నీళ్లలో తడిపి ప్రమిదలా చేసుకోవాలి దాన్ని మామూలు ప్రమిదలో ఉంచాలి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆ ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇలా పన్నెండు ఆదివారాలు చేయాలి చేస్తే విదేశాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే వీలైనప్పుడు శుక్రవారం పూట పక్షులకు కానీ పావురాలకు కానీ గింజల ఆహారంగా వేయాలి పన్నెండు శుక్రవారాలు పక్షులకి గింజలు ఆహారంగా వేస్తే లేదా పావురాలకు గింజల ఆహారంగా వేస్తే విదేశాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వటానికి తొందరగా వీసా స్టాంపింగ్ అవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే శుక్రవారం పూట ఎప్పుడైనా వీలైనప్పుడు పనస తొనలు పేదవాళ్లకు పంచిపెట్టాలి శుక్రవారం పూట పనస తొన్నలు పేదవాళ్లకు పంచి పెట్టడం ద్వారా కూడా తొందరగా విదేశాలకు వెళ్ళటానికి విదేశాల్లో సక్సెస్ సాధించడానికి పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విదేశాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ రావాలంటే ఈ పరిహారాలు పాటించాలి అలాగే విదేశాలకు వెళ్ళాలంటే చంద్రుడు కేతువు శుక్రుడు రాహువు ఈ నాలుగు గ్రహాల బలం తప్పకుండా ఉండాలి అందుకే రోజు నవగ్రహ స్తోత్రం చదువుకోండి నవగ్రహ స్తోత్రము ఉదయము మధ్యాహ్నము సాయంత్రం త్రిసంజలలో వరుసగా నలభై రోజులు చదువుకుంటే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి విదేశాలకు వెళ్ళటం మాత్రమే కాకుండా అక్కడ పర్మినెంట్ రెసిడెన్స్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ధనం సంపాదించడానికి ఈ పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే వీలైనప్పుడల్లా ఆదివారం మంగళవారం దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని ఆ బొట్టు పెట్టుకోండి దీనివల్ల కూడా విదేశాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి స్వస్తి thank yeah. you